మెగాస్టార్ చిరంజీవి గారితో నేను ఏ సినిమా వర్క్ చేయలేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, అసోసియేట్ డైరెక్టర్గా కానీ, డైరెక్టర్గా కానీ వర్క్ చేయలేదు. కానీ ఏంటో ఆయన్ని చూసినా కలిసినా ఎప్పుడైనా ఎంతో అనుబంధం ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. బహుశా ఒకటి అయి ఉండొచ్చు, ఆయన చిరు అనే పేరుని సార్థకం చేస్తూ ఎక్కడ కనిపించినా చిరు మందహాసంతో బాగున్నారా నరసింహారావు గారు అని పలకరించడం వల్ల అయ్యి ఉండొచ్చేమో బహుశా. ఏది ఏమైనా ఆయన ఒక సినిమా చేశారు స్వయం కృషి అని. ఆయన జీవితానికి సరిపోయినటువంటి చిత్రం అది. ఎందుకు అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన స్వయం కృషితోటి ఒక డెడికేషను డిసిప్లిన్ తోటి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఒక మెగాస్టార్కి ఎదిగారు ఆయన. అటువంటి మెగాస్టార్కి ఎదిగిన తర్వాత కింద వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని ఒకటి పెట్టి రక్తం సప్లై చేస్తూ, అలాగే కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు సినీ కార్మికులందరికీ కూడా ఆపద్ బాంధవుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ప్రజలు ఆక్సిజన్ లేక సఫర్ అవుతూ ఉంటే ఆక్సిజన్ సప్లై చేసి అందరి వాడు అనిపించుకున్నాడు. అటువంటి చిరంజీవి గారు జన్మదిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.